పాతదైనా క్యారెక్టర్ చిన్నదైనా పెద్దదైనా వాళ్ళ కామెడీతో మనందరికి కిటకిటలు పెట్టించడానికి ప్రొచేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్ ప్లీజ్ వెల్కమ్ దెం ఓకే బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ an energetic performance సభకి పెట్టేశానే అన్నేమో కరణానికి కొట్టేశానే ఇలా ప్రాక్టీస్ చేస్తే మీరు డాన్స్ లో నంబర్ వన్ అవుతారు సిట్ బాబు నాకు తెలియకడుతాను పాతికేళ్ళ నుంచి నీ వెనకాల కుక్క పిల్లలో తిరుగుతున్నాను బేకెత్తను బేకెత్తను బేకెత్తాను అన్నావు నాకు ఎప్పుడెత్తావు బ్రేకు ముందు నా బండికే బ్రేకులు లేక బ్రేకులు వేయించుకోలేకపోతున్నా నీకేమిస్తాను బ్రేకు ఆయన తొందర ఏంటి ఇప్పుడేగా వచ్చాయి ఇండస్ట్రీకి సిట్టి బాబు నువ్వేం చేస్తావు లేదో నాకు తెలీదు నా పేమెంట్ ఎప్పుడు పెంచుతావు చెప్పు ఆ పెంచుతాలే గాని ఇంతకీ నల్లబాబు గారు ఎక్కడ అరే నల్లబాబు నీకు బొచ్చి పెంచడం మీద ఉన్న ఇంట్రెస్ట్ బుర్ర మీద పెట్టింటే ఈ పాటికి నాలుగు కాన్సెప్ట్లు చెప్పేవాడు ఏమండి నా కరెంట్ గురించి మార్చి నా కళ గురించి మాత్రం మాట్లాడద్దండి ఎందుకు కాదురా నీకు బ్రెయిన్ దొబ్బింది అనేది చిరంజీవి కృష్ణ మిగతాలందరూ ఏది మామూలు లేదండి పిచ్చకిస్తా ఈసారి ఒరే రాంబాబు ఎలా ఉన్నాడండి తమడ పెద్దలో ఉన్నాడురా మామూలు లేదండి డైలాగ్ చెప్పండి సోకవనంలో సోకంతో సోకించే సీత సోకవనంలో సోకంతో సోకించే సీత ఆ పాప చూసావా ఇంతకీ ఆడేడి సూరి బాబు కరెంటు తీగ మీద ఆడుతున్న కాకిలో ఉన్న నాగేశ్వరరావు ఏంట్రా ఒక అమ్మాయి వారాడికి పడుద్ది ఒక అబ్బాయి దిలకు పడుద్ది ఒక అబ్బాయి శపస్త్రానికి పడుద్ది నిన్ను తీసుకెళ్లి ప్రోగ్రామ్ చేస్తే పేడ వచ్చి నా ముఖం మీద పడుద్ది యాదవ్ డైలాగులు చెప్పడం కాదు ఏరా ఒక్క ఇదిగో చిరంజీవి అయినా సూట్ అవ్వలేదా జోరు తీసుకొట్టేస్తాను ఎలా చిరంజీవి మామూలేనండి పిచ్చెక్కిపోతాడు పిలిపించు చిరంజీవి గారు ఎలా ఉన్నాడు చిరంజీవి మనిషి అనేవాడికి ఏది ఎక్కడ పెరగాలో భగవంతుడు నిర్ణయిస్తాడు ఎక్కడెక్కడ పెరగకూడదు అక్కడక్కడ పెరిగినట్టు ఉన్నాడు సరే సరే రండి ప్రోగ్రామ్ టైం అవుతుంది ఆ పోనీరా పోనీరా త్వరగా ఏమైందిరా బండికి కొబ్బరి పీస్ తో తొలిసి తుడిసి చేయలు పోడుతుంది ప్లాస్టిక్ పీస్ ఉంటే ముందుకెళ్ళదు బండి ఆడేమంటున్నాడు రా మధ్యాహ్నం మాత్రం భోజనం మాత్రం పచ్చిపులు కావాలండి కంపల్సరీ అది కాదురా ప్రోగ్రామ్ ఎక్కడికి వెళ్ళాలో తెలుసా మీకు అంటున్నా తెలుసు నా భార్యను తొందరగా పుట్టి నుంచి తీసుకొని రావాలి వెళ్తున్నాడు పదండి పదండి ఊరు వచ్చేసాం ఇందు మూలంగా యావన మందికి తెలియజేయండి ఏమనగా ఈ జబర్దస్త్ రికార్డింగ్ డాన్స్ గ్రూప్ లో ఎన్టీ రామారావు పాట చేయడానికి మా ఈరబాబు గారు ఏడాడు ఈరబాబు రెడీయా ఏమైందిరా రే అవన్నీ కాదు ఇప్పుడు ఎన్టీఆర్ పాట చేయడానికి మా నల్లబాబు సునీత ఇద్దరు రాబోతున్నారు ఇదిగో తెల్ల చీర ఇదిగో మల్లె పూలు ఇదిగో తెల్ల చీర ఇదిగో మల్లె పూలు తెల్ల చీర కట్టుకో మల్లె పూలు పెట్టుకో తెల్లార్లు నా పేరు బల్లించుకో ఎందుకు ఇదే అసలు రాత్రి ఇదే అసలు రాత్రి ఎలా ఉంది రామారావు గారి పాట అర్థమైంది అర్థమైంది రే ఇప్పుడు ఎవరి పాట తెలుసుగా సమోసాల ప్లేట పాట పాట పెట్టు ఇప్పుడు మా జబర్దస్త్ రికార్డింగ్ డాన్స్ గ్రూప్ నుంచి కృష్ణ గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయడానికి మన ముందుకు రాబోతున్నారు చప్పట్లు చప్పట్లు రాత్రి అంతా ఎక్కడ పడుకుంటావా బెడ్షీట్లు అవి తీసుకొస్తాను
ఏం పాట పెడుతున్నారా? సరిగ్గా పెట్టు పాట. ఈసారి నాగేశ్వరరావు గారి పాట పెట్టు. నేను రాను అక్కడికి. నాగేశ్వరరావు గారి పాట అక్కడ. నాగేశ్వరరావు గారి పాటతో మన ముందు శోకవరంలో శోకముతో శోకిచ్చే సీత సీత. డైలాగ్ చెప్పడం కాదురా, డాన్స్ చేయాలి. ఒక అబ్బాయి వారానికి పడుద్ది, ఒక అబ్బాయి సంవత్సరానికి పడుద్ది, ఒక అబ్బాయి మూడు నెలలకు పడుద్ది. కాసేపు ఆగితే జోళ్ళు చెప్పులు పడతాయి మన మీద. అరే నల్లబాబు, అది కూడా నువ్వే చేస్తావా? నాగేశ్వరరావు గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో మన ముందు రాబోతున్నారు. చప్పట్లు ఆకాశ కంగొచ్చింది, రంధాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, పొంగుల్ని ముడిపెట్టింది. ఎలా ఉంది పాట? ఇది కూడా నచ్చలేదా? రే రింగు ఇలారా, పాట పెట్టరా? కిరణ్ బీడి కట్టా, కిరణ్ బీడి కట్టా. పాట పెట్టు పాట పాట. దారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల వేరే చూడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను ముట్టుకోకుండా పాట వేయమని? ఓ పడిపోతుంటా గంగిరెద్ర ఇట్రా. ఎలా ఉంది? నాకు అర్థమైంది, మీకు లేటెస్ట్ సాంగ్ కావాలి. మన కార్మిక నాయకుడు కరెక్ట్ గా పెట్టరా, పాటలు నచ్చట్లేదంటే ఏ పాటలు పెడుతున్నావు నువ్వు? కొత్త సాంగ్. కొత్త సాంగ్. Let's do kumudo. బాగుంది. అసలు ఎవరి సాంగ్ కి ఎవరో డాన్స్ చేస్తున్నారు, అసలు సంబంధం లేకుండా. వీళ్ళకి చెవులు పోయాయి కానీ మనకి బానే ఉన్నాయి కదా. బాగుంది, నాన్ సింక్ అయినా కూడా ఫన్నీగా ఉంది. బాగా ఎంటర్టైన్ చేసింది సుధాకర్. జితేందర్ మిత్రులు బాగా నమ్మించారు, స్కిట్ బాగుంది, బాగా ఎంటర్టైన్ చేశారు. ఎలా చావాలి మీతో? రేపు మీరు మంచాన పడితే దగ్గరుండి సేవలు చేయాల్సింది నేనే. నువ్వు మంచాన పడితే మాత్రం దగ్గుపాటు రానవుతారా? దగ్గరుండి నేనే చెయ్యాలి. రాత్రి నిద్రపోతూ గాఢ నిద్రలో కూడా నన్ను తిడుతున్నారు. నన్ను అపార్థం చేసుకున్నావే శాంతి. అంటే మీరు నిద్ర మాత్రం నేను తిట్టలేదా? నేను అసలు నిద్ర పోలేదు అప్పుడు. మీరు మొత్తం మారిపోయారు. మొన్నటికి మొన్న ఆ టైపిస్ట్ లక్ష్మితో సినిమాకి వెళ్ళారని తెలిసింది. నువ్వే కదే ఈ రోజుల్లో సినిమాలు పిల్లం పిల్లలతో చూసేలా లేవు అన్నావు, అందుకే దాంతో వెళ్ళాను. సరే గానీ ఒక 10,000 ఇవ్వండి, చీర కొనుక్కుంటాను. 10,000? ఊరికే వద్దు, అప్పు కన్నా ఇవ్వండి. మన దగ్గర అప్పు తీసుకుని మళ్ళీ మన జీతంతోనే అప్పు తీర్చేది ఒక భార్య మాత్రమేనండి. కరెక్ట్ కరెక్ట్. సచ్చిపోండి సచ్చిపోండి. ఇంతకంటే పెద్దయ్యే చూసాం కొన్ని కొన్ని. ఈ గడ్డి వామి మీద ఉంటే నీకేమనిపిస్తుంది? దాని మీదే 10 కట్టలు 10 పిడకలు పెంచి తగలయ్యాలనిపిస్తుంది. సెలబ్రిటీని ఎప్పుడు చూడలేదా? నువ్వెంత అడిగినా సెల్ఫీ మాత్రం ఇవ్వను. తేలా కరెక్ట్ చెప్పరా.
అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది. ఇప్పుడు ఎవరు డాన్స్ చేసింది మదరా లవరా? లవర్ లవర్ సార్. క్లారిటీ కోసం అడిగారు.